ప్రకృతి వింతలు రెండవ భాగం. కుమేవావ ప్రమాదమనగానే మేము తెప్పను ఒడ్డు నుంచి తోసి తెడ్లు వేస్తూ నది మధ్యకు వెళ్ళి ఏం జరుగుతుందోనని చూడసాగాము. కొంచెం సేపయ్యాక పొదల మధ్య నుంచి ఒక పెద్ద బలిష్టమైన జాగ్వార్ పులి నింపాదిగా అడుగులు వేసుకుంటూ టీవీగా వచ్చింది. మిగిలిన జంతువులన్నీ ఎందుకు దాక్కున్నాయో మాకు అర్థమైంది. ఇంతలో కుమేవావ, జాగ్వార్ అరణ్యానికి రాజు అని నాతో రహస్యంగా అన్నాడు. జాగ్వార్ తాపీగా నది ఒడ్డుకు వచ్చి నీరు తాగటానికి ఆగింది. మేము ఊపిరి బిగపట్టి దానినే గమనిస్తున్నాం. అడవి జంతువులు కూడా ఆపనే చేస్తూ ఉండి ఉండాలి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి చప్పుడూ లేదు. అది తిరిగి పొదలలో ప్రవేశించి అదృశ్యమయ్యాక గాని అరణ్యానికి మళ్ళీ చైతన్యం రాలేదు. మేము నదివాలున తెప్పను నడుపుతూ బయలుదేరాం. మేము కొంత దూరం వెళ్ళాక దూరాన్నుంచి మృదువైన జంఖారం వినిపించింది. రాను రాను ఆ మూత పెద్దదై బ్రహ్మాండమైన హోరుగా మారింది. అదేమిటన్నట్టుగా కుర్రవాడికేసి చూశాను. "జరీ, నదికి అలవాటు లేని వాళ్లకు చాలా అపాయం" అని కుమేవావ అన్నాడు. "ఇక్కడ నది నిండా రాళ్లగుట్టలున్నాయి. ప్రవాహం అతి విసురుగా ఉన్నది. మేము రాళ్లగుట్టల మధ్యకు ప్రవేశించాం. ప్రవాహం మా తెప్పను అతి వేగంతో ఈ పక్కకు ఆ పక్కకు ఈడ్చేస్తున్నది." "నికుచాప్, ఇప్పుడు తెడ్డు వెయ్యవద్దు" అని కుమేవావ కేకవేశాడు. నేను తెడ్డు వెయ్యటం మానేసి మా తెప్ప ఏ క్షణాన ఏ రాతికి తగిలి ముక్కలైపోతుందోనని భయపడసాగాను. కాని కుర్రవాడు ఎంతో చాతుర్యంతో తెడ్డు ఉపయోగిస్తూ మా తెప్పను దుడుకు ప్రవాహం నుంచి తప్పించి సుడులు లేని పాయలోకి చేర్చాడు. అయినా ప్రవాహ వేగం మటుకు అంతకంతకు పెరుగుతున్నది. ఒక సమయంలో మా తెప్ప సూటిగా ఒక రాతికి ఢీ కొడుతుందనిపించింది. "నికుచాప్, ఇప్పుడు తెడ్డు వెయ్యాలి, బలమంతా పెట్టాలి" అని కుమేవావ గట్టిగా అరిచాడు. నది చేసే భీకరమైన రొదలో నాకు వాడి మాటలు వినపడటం కష్టమైంది. నేను అతి వేగంగా తెడ్డు వేయసాగాను. కుమేవావ బలము వేగము చూస్తే నాకు ముచ్చట వేసింది. రాయి ఇంకా 2 గజాల దూరంలో ఉండి మరుక్షణంలో మేము దాన్ని ఢీకొడతామనగా వాడు బలంగా తెడ్డును నీటిలోకి తోశాడు. తెప్ప ఎడమ పక్కకు తిరిగి రాతిని 2 అడుగుల ఎడంలో తప్పించుకొని ముందుకు పోయింది. కుమేవావ చురుకుదనము తెలివి చూపకపోతే మేమా రాతికి బలి అయిపోయి ఉండేవాళ్లమే. మరి కాసేపు ఉపాయంగా తెప్పను నడుపుకుంటూ జరిని దాటి ప్రశాంతమైన ప్రవాహంలో వచ్చిపడ్డాం. ప్రయాసమూలాన ఇద్దరికీ అలుపు వచ్చింది. కుమేవావ తెప్ప ముందు భాగంలో పడుకున్నాడు. నేను వాడికి ఎదురుగా పడుకున్నాను. వాడి ముఖాన చిరునవ్వు తాండవిస్తున్నది. ఆకాశాన తేలే దూదిపింజల్లాంటి మబ్బులకేసి చూస్తూ వాడు విశ్రాంతి తీసుకున్నాడు. తెప్ప ఒడుదుడుకులు లేకుండా ప్రవాహం వెంబడి ముందుకు పోతున్నది. "నువ్వు ప్రజ్ఞగలవాడివి గనక ఇవాళ మనం బతికి బయటపడ్డాం" అని నేను కుమేవావాతో అన్నాను. "నీటిని అడవి జంతువులను మనం వశపరచుకోకపోతే అవి మనన్ను వశపరచుకుంటాయని మలోవా తాత అంటాడు. ఇంతకంటే సులువైన మార్గం ఉన్నది కాని ఇటు రావటంలోనే మజా ఉన్నది. ఇక్కడ నీరు చాలా లోతు, చేపలు పడదాం" అని కుమేవావ అన్నాడు. వాడు చెప్పిన ప్రకారం నేను తెప్ప వెనక భాగంలో కూర్చొని వాడి సైగలను అనుసరించి కుడిచేత్తోనూ ఎడమచేత్తోనూ మెల్లగా తెడ్డు వేయసాగాను. వాడు విల్లు బాణాలు చేతబట్టి పడవ ముందు భాగంలో నిలబడ్డాడు. వాడి శరీరం పోతపోసిన కంచు విగ్రహంలాగా కనిపిస్తున్నది. వాడి వెనక ఉదయపు నీలాకాశమున్నది. వాడి నల్లని జుట్టు భుజాల దాకా వేళ్లాడుతున్నది. వాడి ముక్కుకు అడ్డంగా ఒక కాడ ఉన్నది. వాడి చెక్కిళ్ల మీద 2 వలయాలు పచ్చపొడిచి ఉన్నాయి. కరజా జాతి వారికందరికీ ఇది గుర్తు. వాడి తల చుట్టూ ఒక సన్నని ఆకుపచ్చని పట్టీ ఉన్నది. వెనుక భాగాన ఈ పట్టీలోకి ఒక పెద్ద రాబందు ఈక దూర్చి ఉన్నది. వాడు ధరించిన దుస్తులు ఒక మొలతాడు, దానికి పెట్టిన పుట్టగోచి మాత్రమే. వాడు అలాగే నిలబడి నీటికేసి తీక్షణంగా చూస్తున్నాడు. ఉన్నట్టుండి వాడు ఒక బాణాన్ని వదిలాడు. అది నీటిని చొచ్చుకుపోయింది. అది మళ్ళీ ఎప్పుడు తేలుతుందా అని మేము ఆత్రంగా చూశాం.
బాణం ఈకలు నీటిపైన కనిపించగానే కుర్రవాడు తన విల్లుతో దానిని అందుకొని దగ్గరికి లాక్కున్నాడు. బాణం ములికికి ఒక రెండడుగుల చేప తగులుకొని తన్నుకుంటున్నది. వాడా చేపను బాణం నుంచి ఊడదీసి తెప్ప అడుగున పెట్టేశాడు. మేము పనిసాగించాం. మరొక అరగంట లోపల వాడు ఇంకా 5 చేపలను ఇలాగే పట్టాడు. వాటిలో 2 చేపలు మొదటి చేప కన్నా కూడా పెద్దవి. కుమేవావ విల్లంబులు కింద పెట్టేసి పంట్రకోల తీసుకున్నాడు. దాని కర్రను ఇనప ములికిని తెప్ప ముందు భాగానికి కట్టి ఉన్న కొలత్రాడును శ్రద్ధగా పరిశీలించాడు. వాడికేదో పెద్ద చేప కనపడిందని నేను గ్రహించాను. వాడు వంగి నిలబడి నీటిలోపలికి చూశాడు. వాడు కదలకుండా చాలాసేపు అలాగే నిలబడి చూసి చివరకు తెప్పను కుడిపక్కకు నడపమని నాకు సైగ చేశాడు. అకస్మాత్తుగా వాడు తన కుడి చేతిలో ఉన్న పంట్రకొలను ఎత్తి బలంగా నీటిలోకి విసిరాడు. పంట్రకొల గురి తప్పినది తగలనిది కొద్ది క్షణాల పాటు మాకు తెలియలేదు. ఆ క్షణాలు మాకొక యుగంలాగా తోచాయి. చివరకు పంట్రకొల మొన నీటిపైకి వచ్చి దూరంగా వెళ్ళిపోతూ కనపడింది. తాడంతా నీటిలోకి వెళ్ళిపోయాక అది బిగుసుకొని మా తెప్పను కూడా లాగసాగింది. నీటి అడుగున ఉన్న ప్రాణి ఏదో మా తెప్పను లాక్కుపోతున్నది. అది చాలా పెద్ద చేప అయి ఉండాలి. దెబ్బతిన్న ఆవేశంలో అది మా తెప్పను ఈ పక్కకు ఆ పక్కకు గుంజుకుపోతున్నది. కుమేవావ తెప్ప ముందు భాగంలో పడుకున్నాడు. 10 నిమిషాల పాటు వెర్రి వేగంతో పోయిన తర్వాత దెబ్బతిన్న చేపవడి క్రమంగా తగ్గి చివరకు నిలిచిపోయింది. ఇప్పుడు మేము తాడును లాగసాగాం. తాడు అయిపోగానే పంట్రకొల దానికి గుచ్చుకొని ఉన్న పెద్ద పిరేకురు చేప చేతికి అందాయి. ఈ చేప నిడివి 2 గజాలున్నది. అమెజాన్ నదిలో దొరికే చేపలన్నిటిలోకి ఇది చాలా రుచి అయినది. ఈ చేపను తెప్పలో చేర్చాక మేము శ్రమ తీర్చుకుంటూ కూర్చున్నప్పుడు ఆ కుర్రవాడి సామర్థ్యాన్ని నేను మెచ్చుకున్నాను. వాడు నా మెప్పును లక్ష్య పెట్టక అన్ని జంతువులకు ఆహారం సంపాదించుకునే విద్య రావాలి, మనిషికి కూడాను అని కుమేవావ అన్నాడు. కానీ నువ్వు చాలా చిన్నవాడివే అని నేనన్నాను. నా బుగ్గల మీద పచ్చ పొడిచిన ఈ వలయాలు చూడరాదా? నేను పెద్దవాణ్ణని, ప్రయోజకత్వం గలవాణ్ణని వీటికి అర్థం అని కుమేవావా అన్నాడు. అలాగా, అదేమిటో కాస్త వివరంగా చెప్పవా కుమేవావా అని నేనన్నాను. ఇప్పుడు వ్యవధి లేదు, మనం మాట్లాడితే చేపలు పారిపోతాయి. అక్కడ నీ స్నేహితులు తిండికి మాడుతున్నారు అని కుమేవావ అన్నాడు. అయినా ఆ పచ్చపొడుపు సంగతి కాస్త చెప్పు, నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది అని నేనన్నాను. నిలకడ ఉన్న మనిషికి నిజం తెలుస్తుందని మలోవా తాత అంటాడు అని కుమేవావ అన్నాడు. నేను మరి మాట్లాడక నిలకడ ఉన్న మనిషిలాగా కనిపించటానికి ప్రయత్నించాను. కానీ ఆ విషయం తెలుసుకోవాలని లోపల దహించుకుపోతూనే ఉన్నాను. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నేను కూడా చేపలను వేటాడాలన్న ఆలోచన తట్టింది. అందుచేత నేను కుమేవావాను వెనక్కు వచ్చి తెడ్డువేయమని చెప్పి తెప్ప ముందుకు నేను వెళ్ళాను. పట్టేదేదో పెద్ద చేపనే పట్టాలన్న ఉద్దేశంతో నేను పంట్రకొల చేతబట్టాను. తెప్ప అటూ ఇటూ ఆడుతూ ఉండటం చేత నాకు తూకంగా నిలబడటమే సాధ్యం కాలేదు. 2-3 సార్లు నీటిలో పడినంత పనిచేశాను. క్రమంగా నిలబడటం అలవాటయ్యాక చేప కోసం నీటిలోకి చూడసాగాను. అనుభవం లేని నా కళ్ళకు నీటి అడుగున ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు బోదే చేపలాగే కనపడుతూ వచ్చింది. నీటి కదలిక మూలంగా నాకీ భ్రమ మరింత ఎక్కువైంది. చిట్ట చివరకు నా కంటికి నమ్మకంగా చేపలాంటిది ఒకటి తగిలింది. అది ఎడమవైపుకు తప్పుకుపోతున్నది. తెప్పను అటుగా నడపమని కుర్రవాడికి సైగ చేశాను. మేము దానికి సమీపంగా వచ్చాం. అది మాకు దిగువగా ఉన్నది. నేను నా నరాలన్నిటినీ బిగపట్టి పంట్రకొల ఎత్తి నాకున్న బలమంతా వినియోగించి దానిపైకి విసిరాను. చేప తప్పించుకుపోతుందేమోనన్న ఆదుర్తాలో వెంటనే నేను కోలతాడు గట్టిగా పుచ్చుకున్నాను. పంట్రకొల ములికి చేపలో గుచ్చుకోవటం నాకు స్పష్టంగా కనపడింది. ఆ చేప 2 గజాల నిడివి ఉన్నది. అయితే పంట్రకొల దాని శరీరానికి తగులుతుండగానే నాకు బలంగా షాక్ తగిలి నెత్తిమీద దెబ్బతిన్నవాడిలాగా తెప్పలోకి పడిపోయాను. ఇంకా ఉంది.